हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्ट वीडियो निमित्त डिस्कस टॉपिक एपी इंटर की संबंधी 2022 रिलेटेड फर्स्ट ईयर अंड सेकंड ईयर पब्लिक एग्जाम्स टाइम टेबल अच्छे रिलीज आ टाइम टेबल गुरी मैं माटडकदा ये डेस ना ये एग्जाम स्टार्टिंग एंडिंग इदंत आ वीडियो क्लारिटी डिस्कसमें वीडियो इंट्रेस्ट यूजफुल उठी पूर्ति चूडा ट्राई चेहरी इक टापिक स्टार्ट मुझे ना चिन्ह रिक्वेस्ट इप्पटि वरकु मैं तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल सब्सक्राइब चेयकुंडा चूस्तुन्नट्लयिते मीकु यूजफुल अय्ये इलांटि एन्नो वीडियोस కొసమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి వచ్చేసినట్లయితే మెయిన్ గా జస్ట్ 10 మినిట్స్ బ్యాక్ ఈ టైం టేబుల్ అయితే రిలీజ్ అయ్యింది వాటి గురించి ఇప్పుడైతే గమనిద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీ స్క్రీన్ పై చూసుకున్నట్లయితే మీరు టైం టేబుల్ అయితే క్లియర్ గా అయితే గమనించొచ్చు ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ఫస్ట్ ఇయర్ ది రైట్ సైడ్ లో ఉన్నది సెకండ్ ఇయర్ టైం టేబుల్ అన్నమాట ఇక్కడ మెయిన్ గా మనకు ఫస్ట్ ఇయర్స్ వచ్చేటప్పటికి మార్చి 15th 2023 నుంచి అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి మరి సెకండ్ ఇయర్ కి వచ్చేటప్పటికి మార్చి 16th 2023 నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే మనకు స్టార్ట్ అనేది అయిపోతాయి ఇక్కడ ఏడేన ఏ ఎగ్జామ్ ఉంది అది ఇప్పుడు మనం క్లారిటీగా గమనిద్దాం మెయిన్ గా ఫస్ట్ ఇయర్స్ గమనించినట్లయితే 15th న మనకు యొక్క సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ పేపర్ 1 అయితే ఉంటది అదే విధంగా 16th న వచ్చేటప్పటికి సెకండ్ ఇయర్స్ కి పేపర్ 1 అనేది అంటే పేపర్ 2 సెకండ్ లాంగ్వేజ్ మనకు ఉండటం అయితే జరుగుతది ఆ తర్వాత మనకు 17th మార్చ్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే ఉంటది ఫస్ట్ ఇయర్స్ కి సిన్స్ 18th వచ్చేటప్పటికి సెకండ్ ఇయర్స్ కూడా ఇంగ్లీష్ ఎగ్జామే మనకి అయితే ఉంటది ఇక్కడ పేపర్ 1 పేపర్ 2 అంటే ఏం లేదు పేపర్ 1 అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి పేపర్ 2 అంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి అని చెప్పి మీరు అయితే అర్థమైతే చేసుకో ఆ తర్వాత మనకు 20 మార్చ్ ఏదైతే 20 మార్చ్ ఉందో అప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 1A ఎగ్జామ్ ఉంటుంది ఎంపీసీ తీసుకున్న వాళ్ళకి లేదు మేము ఈ యొక్క ఏదైతే బైపీసీ తీసుకున్న వాళ్ళైతే బాటనీ ఉంటుంది అలా కాకుండా ఇంకా రిమైనింగ్ ఉన్నాయి కదా సిఈసీ అలా తీసుకున్న వాళ్ళకైతే మనకి ఇక్కడ మనకి యొక్క సివిక్స్ కానీ లేదంటే సైకాలజీ కానీ వీటి రిలేటెడ్గా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అదేవిధంగా మనకు 21st మార్చ్ 2023కి వచ్చేటప్పటికి మెయిన్గా సెకండ్ ఇయర్స్కి మనకు 2A ఎగ్జామ్ అయితే ఉంటుంది ఎంపీసీ తీసుకున్న వాళ్ళకి లేదు బైపీసీ తీసుకున్న వాళ్ళకైతే బాటనీ పేపర్ 2 అయితే ఉంటదన్నమాట ఆ తర్వాత మెయిన్ గా మనకు 23rd మార్చ్ వచ్చేటప్పటికి 1B ఎగ్జామ్ అయితే ఉంటది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అదే అలాగే మనకు 24th మార్చ్ వచ్చేటప్పటికి మనకు ఈ యొక్క సెకండ్ ఇయర్ వాళ్ళకి 2B ఎగ్జామ్ అయితే ఉంటది సేమ్ యాజ్ యూజువల్ గా బైపీసీ తీసుకున్న వాళ్ళకి కూడా జువాలజీ మనకైతే ఉంటది ఆ తర్వాత 25th మార్చ్ వచ్చేటప్పటికి ఫిజిక్స్ పేపర్ 1 అయితే అంటే ఫిజిక్స్ ఎగ్జామ్ అయితే ఉంటది మనకు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అదేవిధంగా 27th వచ్చేటప్పటికి మనకు ఈ యొక్క సేమ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా ఫిజిక్స్ ఎగ్జామ్ అయి ఉంటది ఇక్కడ ఇన్ కేస్ బైపీసీ తీసుకున్నట్టయితే మీకు ఈ యొక్క డిఫరెంట్ పేపర్ అనేది మనకి ఏమైతే ఉండదు ఎందుకంటే మనకు ఓన్లీ మ్యాథమెటిక్స్ యొక్క 1A 1B లేదంటే 2A 2B ఇలాంటి చోట మాత్రమే మనకు మారుతుంది రిమైనింగ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అందరికి కామన్ కాబట్టి వాళ్ళకి సేమ్ అయితే ఉంటుంది అలా కాకుండా వేరే తీసుకున్న వాళ్ళైతే మనకి ఎకనామిక్స్ కావచ్చు లేదంటే క్లాసికల్ లాంగ్వేజ్ కావచ్చు ఇవి మనకి రావటం అయితే జరుగుతాయి ఆ తర్వాత ఫస్ట్ ఇయర్స్కి 28th వచ్చేటప్పటికి కెమిస్ట్రీ ఉంటుంది సేమ్ సెకండ్ ఇయర్స్కి 29th మార్చ్ వచ్చేటప్పటికి కెమిస్ట్రీనే ఉంటుంది అలా కాకుండా వేరే కోర్స్ తీసుకున్న వాళ్ళకి వేరే సబ్జెక్ట్స్ అక్కడ అయితే ఉంటాయి ఇంతటితో మాక్సిమం ఎగ్జామ్స్ అనేది అయిపోయినట్టే ఇక రిమైనింగ్ కూడా మనకు 31st మార్చ్ ఆ తర్వాత 1st ఏప్రిల్ ఆ తర్వాత 3rd ఏప్రిల్ 4th ఏప్రిల్ ఇక్కడ కూడా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఇవి మనకు ఎంపీసీ బైపీసీ తీసుకున్న వాళ్ళకైతే కాదు ఏవైతే ఇంకా అదర్ కోర్సెస్ తీసుకొని ఉంటారో వాళ్ళకి మెయిన్గా ఎగ్జామ్ అయితే జరుగుతుంది మెయిన్గా మనకు జియాలజీ కావచ్చు లేదంటే మనకు ఇంకా బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ సంబంధించి కావచ్చు లేదంటే మోడర్న్ లాంగ్వేజ్ పేపర్స్ కావచ్చు ఇవి మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఇది మెయిన్గా మనకు ఓవరాల్ టైం టేబుల్ అనమాట మార్చ్ 15th ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది మరి ఎండ్ వచ్చేటప్పటికి మనకు అఫీషియల్ ప్రకారం ఏప్రిల్ 3rd అయితే ఎండ్ అవుతుంది మరి సెకండ్ ఇయర్ వాళ్ళకి 16th మార్చ్ స్టార్ట్ అవుతుంది ఎండ్ వచ్చేటప్పటికి 4th ఏప్రిల్ అయితే ఎండ్ అయితే అవుతుంది అనమాట మేబీ ఇంకా మీకు ఒక 2-3 డేస్ మీకు ముందుగానే ఎండ్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అనేది ఉన్నది మరి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎప్పుడు లేదంటే మనకు హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఎగ్జామ్ ఎప్పుడు వీటి గురించి కమ్మింగ్ అయితే మాట్లాడుకుందాం ఇంకా గుర్తుపెట్టుకోండి ఇంకా పబ్లిక్ ఎగ్జామ్స్ అనేది అయిపోలేదు కాబట్టి ఎగ్జామ్స్ అనేవి కొంచెం హార్డ్గానే ఉంటాయి దాని గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అదంతా కూడా నేను కమ్మింగ్ వీడియోలో చెప్తాను దాంతోపాటు ఆ తర్వాత ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలా డిగ్రీ సైడ్ వెళ్ళాలా ఎలా వెళ్ళాలి ఎంసెట్ ప్రాసెస్ ఏంటి అవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో మన ఛానల్లో కవర్ చేయబోతున్నాం కాబట్టి దయచేసి ఆ వీడియోస్ అన్నీ కూడా ఎవరు కూడా మిస్ అయితే అవ్వకండి ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియో లైక్ తెలుసుకున్నది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి